క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభవందరాలు తెలియజేస్తున్నాను బాగున్నారండి దేవుని యొక్క బలియమైన రెక్కల కింద మనందరినీ దేవుడు భద్రపు చేశాడు అందుకని దేవునికి మనము కృతజ్ఞత స్థుతులను చెల్లించ బద్దులమై ఉన్నాం చాలా సంతోషం మనము దేవునితో కలిసి సాహసం చేయటము దేవునికి సమీపస్థులమై ఉండటము దేవునికి దూరస్థులము కాక దేవుని సన్నిధిలో ఉండటం చాలా గొప్ప విశేషత అది దేవుడు మనకిచ్చినటువంటి అది ఒక ఆధిక్యత కృప అది ఆ ప్రేమ వాత్సల్యత అది వర్ణించలేము వివరించలేము కనుక ఇక వాక్యము లోతున్నకు వెళ్దాం దయచేసి మీ మన హృదయములను సిద్ధం చేద్దాం వినగల శవి గ్రహించగల హృదయం మనకు అవసరం పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏమి మాట్లాడతాడో ఆ మాటల వైపునకు మనము మన మనస్సును మన సమస్త అవయములను తిప్పుదాం ఓకేనా ఒక మాట చదువుకుందాం పరిశుద్ధ గంధముల నుంచి కీర్తనకారుడు గానం చేస్తూ ఇరవయో కీర్తన మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం ఇరవై కీర్తన మొదటి వాక్యం దావిదు గారు ఇటు రీతిగా జ్ఞా పరి గానం చేస్తున్నాడు ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరము ఇచ్చునుగాక యాకోపు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాగ్నుడా పరిశుద్ధుడా నీకే స్థుతి స్తోత్రములు స్తోత్రములు తండ్రి వాక్యమై ఉన్న దేవా వందనం నీ వాక్యముతో స్పందించండి నీ వాక్య స్పిరిట్ను ప్రజ్వలింపచేయండి నీ ఆత్మతో కొంత సమయము నడిపించండి నీ మెల్లని స్వరము వినిపించండి నాయన విడుచున్న నీ బిడ్డల హృదయాలు తెరవండి వాక్యం చొచ్చుకొని వాక్యానుసారమైన జీవితం అందరికి దయచేయమని కొంత సమయము మా మంచి బోధకుడు బోధించమని ఏసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ మరొకసారి వందనాలండి ఇక వాక్యములవుతున్నకు వెళ్దాం ఇక ఇక్కడ ఈ కీర్తన గానం చేసింది మహారాజైనటువంటి దావేదు ఈయన గానం చేస్తూ ఏమని గానం చేస్తున్నాడు ఆపతకాలమందు యహోవా నీకు ఉత్తరము ఇచ్చునుగాక అంటే దాని అర్థం ఆపదలో ఉన్న ఓ ప్రియ సహోదరుడా ఆపదలో ఉన్న ఓ ప్రియ సహోదరి దేవుడు ఏం చేస్తాడంట నువ్వు మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తాడంటండి ఆపతకాలముందు యహోవా నీకు ఉత్తరం ఇస్తాడు చూసారా ముందు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్మెల్లని స్వరముతో ఈ సలని వేళలో నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ ఆపద సమయంలో ఏ ఆపదలు చిక్కుకున్నావో ఏ పరిస్థితులలో ఉన్నవో నీ మనస్సు ఎట్లా ప్రయాణం చేస్తుందో నీ యొక్క హృదయం ఎలా తల్లనీల్లిపోతుందో ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది ఈ కీర్తన నిన్ను ఉత్తేజపరుస్తుంది ఆపద కాలమందు యహోవ నీకు ఉత్తరం వచ్చునుగాక అంటే ఏం చేయాలి ఆయనకు మనకేం చేయాలి మనం మొరపెట్టుకోవాలి దేవా ఇదిగో ఈ స్థితిలో ఉన్న ఈ పరిస్థితిలో ఉన్న నా పరిస్థితి ఎంత ఎరిగిన దేవుడవు నీవే నా స్థితిగతులన్నీ ఎరిగిన ఎరిగి ఉన్న దేవుడవు నీవు కనుక ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నా నేను ఈ పరిస్థితిలో ఉన్నా నన్ను లేవనెత్తు అని మనం దేవునితో మొరపెట్టుకోవాలి అప్పుడు ఆ ఆపద కాలములో మొరపెట్టిన నీ మొర దేవుడు విని నీకేం చేస్తాడో తెలుసా ఇస్తాడు ఉత్తరం ఏమి నాకు మొరపెట్టుడి నీకు ఉత్తరం ఇస్తానన్నాడు చూసావా ఇరిమే గంధంలో అట్టి రీతిగానే ఈ కాల సమయమున నువ్వు ఆదు నేను ఆదుకునే దేవుడు ఆయనే నజరేడిన యేసు నేను రక్షించడానికి సమర్థుడు నిన్ను ఇమోషించడానికి సమర్థుడు నీ స్థితిగతులన్నీ మార్చటానికి సమర్థుడు ఎవరై అంటే మన దేవుడు ఆయనే యహోవా ఆయనే నజరేడిన యేసు కనుక నా ప్రియ సహోదరి సోదరుడ ఈ మంచి వేళలో ప్రభు మాట ఏమని సెలవిస్తుంది ఆపదకాల మందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ఎవరి నామం యాకోబు దేవుని నామం ఏం నామం ఏ నామం అది యాకోబు దేవుని నామం యహోవా ఉన్నవాడు అనువాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడో ఆయన యహోవా చూసారా ఆయన నామము యహోవ యహోవ నామం యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక నీకు మొర ఆ నీ మొర ఇనుగాక నీకు ఏ స్థితిలో ఉన్నా నీ పరిస్థితులను మార్చుతాడు అంతే నీ స్థితిగతులన్నీ మార్చేస్తాడు అయితే నువ్వు చేయవలసిన పని నేను చేయవలసిన పని ఏంటి అంటే ఏ స్థితిలోనైనా సరే ఏ పరిస్థితిలోనైనా సరే దేవుని కొరకు జీవించాలి ఓకేనా దేవునితో ప్రయాణం చేయాలి దేవునితో ఆ రిలేషన్ను కలిగి జీవించాలి హత్తుకొని జీవించాలి దేవునితో దేవునితో మనం ఎప్పుడైతే హత్తుకొని జీవిస్తామో ఆయన ప్రేమ వాత్సల్యత మనల్ని ఎప్పుడు ఎనువంట ఉంటుంది కానీ నీకు ఆపదలు వచ్చినాయని గండములు వచ్చినాయని లేకపోతే పెరుతుపానులు రేగినాయని నీ జీవితము మరి అల్లకొల్లంగా ఉందని నువ్వు ఏమీ దేవుడు ఆ దేవుడని అనకూడదు ఇక్కడ నేర్చుకోవాలి అసలు విషలైన విషయం ఎప్పుడైతే నీవు ఏ స్థితిలో ఉంటావో ఆ స్థితిలో దేవుణ్ణి మహిమపరచాల నీవు ఒకవేళ కుంగిన స్థితిలో ఉన్నవేమో జారిపోయిన స్థితిలో ఉన్నవేమో ఒకవేళ నీ హృదయము ఆ పె పెన్నుఫాను చెలరేగినట్టుగా అలలు ఎగసిపడినట్లుగా ఉంటే కెరటాలు లేచినట్లుగా ఉంటే నీ కెరటాలను అణచేది దేవుడే నీ బాధలను తీర్చేది దేవుడే నీ స్థితిగతులన్నీ మార్చగల సమర్థుడు దేవుడు మన దేవుడు మనకు జీవాత్మనిచ్చిన దేవుడు నాచికారంలో జీవ వాయువును ఊదిన దేవుడు తల్లి గర్భంలో పెండములో ఉన్నప్పుడే మనముల నిర్మించిన నిర్మాణకుడు ఆయనే మన దేవుడు ఆయన వాత్సల్యత వివరించలేము ఆ ప్రేమను వర్ణించలేము తెలుసండి మన తల్లిదండ్రులు ప్రేమించలేరు మనం విడిచిపెట్టేస్తారు మన రక్త సంబంధులు ప్రేమించలేరు విడిచిపెట్టేస్తారు మన మన వాళ్ళు అనుకున్న వాళ్ళు నమ్మిన వాళ్ళని అనుకుంటాము ఏమి లేదా ఆపద సమయమున వారు నేను ఆదుకోరు ఆపద సమయమున నేను ఆదుకునే దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేడి నా యేసు ఆయనే మన విమోచకుడు మన ప్రాణదాత జీవాధిపతి అయిన మన జీవన దాత సకల జీవుల ప్రాణదాత అయిన సకల జీవులను పోషించే పోషక పోషణ కర్త మన దేవుడు నీ స్థితి ఏదిప్పటికి ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ నీ స్థితిగతులన్నీ మార్చి పడేస్తాడు దేవుడు తెలుసండి ఇది వాస్తవం ప్రియా దేవుని బిడ్డలారా ప్రియా సోదరి సోదరులారా దీన్ని మనము ఆ నమ్మాలి ఎట్లనంటే నమ్ముట మన వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం కనుక ఇక్కడ చూసినట్లయితే మనం కాదు దేవుని ఆరాధించేది పంతొమ్మిదో కీర్తనలో మొదటి వాక్యంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్ష అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రసురపరుచుచున్నవి ఇంకా పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినపడదు అయి అయి దేవుణ్ణి ఎలిగెత్తి సుచిస్తామని ఆకాశము అంతరిక్షము పగటికి రాత్రి రాత్రికి పగలు ఇవన్నీ దేవుణ్ణి స్వర్ణిస్తున్నాయి స్మరణ చేస్తున్నాయి ఆయన జపన చేస్తున్నాయి మనం ఏం చేస్తున్నాం ఆపదలు వస్తే దేవుడు ఏం చేశాడంటాం ఇంకొకటి వస్తే దేవుడు మాకేం చేశాడంటాం ఏం చేయాలి దేవుడు నీలో ఉన్న జీవాత్మ దేవుడు నీలో జీవం ఉందంటే దేవుడు ఉన్నట్టు లెక్క నిన్ను విడిచిపెట్టాడు కదా ఎడవలేదు కదా ఎడబాయలేదు కదా ఆయన విడవడు ఎడబాయని దేవుడు ఆయన విడిచిపెడితే నువ్వు భూమి మీద ఉంటావా ఎవరు ఉంటారు చెప్పండి అందుకే కీర్తన కాడు గానం చేస్తూ నూట ముప్పై మూడు కూడా అంటాడు నీవు దోషములను కన్నిపెట్టి చూస్తే ఎవరు నిలుచుంటారు ప్రభువు చూసావా ఎంతగా మాట్లాడుతున్నాడో మొదటి కీర్తన నూట ముప్పై నూట ముప్పై మొదటి వచ్చును నూట ముప్పైలో మొదటి వచ్చినావు యహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మరపెట్టుతున్నాను ఆపద సమయం అంటే అగాధ స్థలమే లో నుండి నీకు మరపెట్టుతున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలోకించుము సెవియొగ్గి నా నా అర్థధ్వని వినుము యహోవా యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల చూచిన ఎడల ప్రభువ ఎవడు నిలువగలడు నిలుపు దేవ నీసను నిధిలో నిలుపు దేవ నీసను నిధిలు అల్పవు మేఘయు నీవే ప్రభువా అంతము నీవే దేవా నిలుపు మాదేవా నీ సను నిధి లో వాస్తవం ప్రియా దేవుని బిడలారా దేవుడు తన సన్నిధిలో నిలుపుతాడు దేవుడు బహుజాలీపరుడు కరుణా సంపన్నుడు దయదాక్షిణ్య పూర్ణుడు కృపాసక్తి సంపూర్ణుడు కుప్పలకు పాత్రుడు ఆయన జీవాధిపతి ఆ జీవనదాత సర్వాధికారి అండి సంపదల గని ఆయనే సర్వాధికారి సంపద నీకు ఏది కావాలో ఆయనలో ఉంది అంత బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తమై ఉండండి ఆయన ఆరాధించే నీవు నీ పరిస్థితులు ఏమిటో నీకు తెలుసుకొని ఆరాధించాలా నీ స్థితిగతులు ఏంటో తెలుసుకొని ఆరాధించాలా నువ్వు చేసే పనులేంటూ దేవునికి అంగీకారమా కాదా నువ్వు చేసే ప్రతి పని దేవునితో పెణుగులాడుతున్నావా లేదా దేవునికి అనుకూలమా కాదా నువ్వు చేస్తున్నటువంటి నీ ఆలోచన మనసుల కోసమా లేకపోతే దేవుని మహిమపరచడాని కోసమా నీకు తెలుసు నువ్వు చేసేటప్పుడు నీకు తెలుసు ఏం చేస్తున్నావో ఇలా చేసి తృప్తిపరచడం కాదు అది కాదు నీకు ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు నీ జీవితం దేవుని కొరకు జీవిస్తున్నావా నువ్వు చేస్తున్న పనులు దేవునికి అంగీకారమై ఉన్నాయా నువ్వు చేస్తున్న పని కొయ్య కాళ్ళు వల్లే కాలిపోయే పరిస్థితులా లేకపోతే నిలబడే పరిస్థితులా గమనించాలి ప్రియా సోదరుడా దేవుని వాక్యాన్ని గమనించాలి దేవునితో నీకున్న రిలేషన్ ఏమిటో నువ్వు గుర్తిరగాలి అసలు సంబంధం దేవునితో ఆ నిబంధన ఏమిటో ఇవన్నీ తెలుసుకోకపోతే ఏం ప్రయోజనం చెప్పు నిష్ప్రయోజనం ఎవరు చేయమన్నారు నిన్ను చెప్పు నిన్ను చేయమన్నాడా ప్రభు నువ్వు నీకు నీవే చేస్తున్నావు నీకు నీవు ఆలోచన నీకు నీవే నీకు నీవే అన్ని నీవే అని అనుకుంటున్నావు నీకున్న ఆలోచన పంపిస్తే అది సఫలీకృతం అవుతుంది అనుకుంటున్నావు ఈ లోక జ్ఞానము వెర్రితనం ఎర్రితనముగా చేస్తున్నావు నువ్వు ఆ ఓకే రైట్ ఇది వాస్తవం సత్యం సర్వసత్యం లేదా నువ్వు నిజంగా దేవుని సేవ చేస్తున్నట్లయితే నీ రూపురేఖలు వేరుగా ఉంటాయి నీ ప్రవర్తన వేరు ఉంటుంది నీ మాట వేరు ఉంటుంది నీ తలంపులు వేరు ఉంటుంది ఇది అసలు శిస్సులైన విధి దేవుని క్రీస్తుని పోలి ఉంటాం ఆయన దగ్గర ఆయనకి ఏ మనసు ఉందో ఆ మనసు కలిగి ఉంటాం అక్కడ ఒక మాట ఇక్కడొక మాట వ్యతిరేకమైన పరిస్థితులు వ్యతిరేకమైన పనులు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఇవన్నీ చేయం దేవుని కలిగి ఉంటే ఇవన్నీ చేస్తున్నామంటే అది సాతానుకు సంబంధించి అపవాది అపవాది సంబంధించిన వాడవు అపవాదికి సంబంధించిన శిస్టులు అవుతావు నానో దేవుని కొరకు జీవించే బిడ్డలు ఎప్పుడు కూడా కదలరు ఎప్పుడు కూడా దేవుడు ఎన్ని కలిగినను ఎన్ని శోధనలు వచ్చినాను దేవుడు నిర్గమ నెరవేర్చకుండా దేవుని పని జరిగించకుండా ఈ లోకము విడిచిపెట్టి వెళ్ళలేదు ఏమైతే చేయటానికి వచ్చాడో ఆ పని చేశాడంతే చేశాడంతే నువ్వు నేను చేయగలమా చిన్న మాట అంటే పల్లెము ఇంకేదన్నా ఉంటే అట్లా ఇట్లా దానికి పది ఎందు పది రెట్లు పైన వేసి ఆ సహోదరుని కానీ ఆ సోదరిని కానీ కించపరుస్తాం ఓకేనా అదే నీ దేవుని ప్రేమ దేవుని ప్రేమ అగాపే ప్రేమ శాశ్వతమైన ప్రేమ అది ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటుంది అట్లాగనే అది ఎప్పుడు కూడా ఏమాత్రం నోనోనో ఒకరిని దుఃఖపరచదు అవమానించదు ఒకరిని అవహేళన చేయదు డమ్మముగా ప్రవర్తించుతూ ఉప్పొంగదు అవమర్యాదగా నడవదు ఈ వాక్యాలన్నీ నీకు తెలుసు అనుకుంటున్నావు భ్రమలో నా పాటించటమే ఉంది దీంట్లో సూత్రం దేవుని కొరకు జీవించే నీవు ఏం చేయాలంటే దేవుడు ఏదైతే చేశాడో ఆ పనులు చేస్తావు నువ్వు అంతేగాని నీ సొంత పనులు చేయవు ఎవరికి కావాల నీ సొంత పనులు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నాను ఇదిగో అదిగో ఆ వీడియోలు ఈ వీడియోలు ఈ బో ఆ అన్నం పెట్టింది లేకపోతే పప్పు చారేసింది ఇవన్నీ ఎవడికి కావాలి ఎన్ని ఫోటోలు ఎవడికి కావాలి ఏమి కారణం చెప్పు ఏ దేనికి నువ్వు నీ ఫోకస్ కోసమే కదా ఈ పోయి ఈ చేతికి చేసిన దానం ఈ చేతికి తెలియకూడదు గుర్తుపెట్టుకో ఇక్కడైనా సరే అలా చేస్తున్నావు నా ప్రియ ఆ సోదరి నువ్వు గుర్తుపెట్టుకో నీ ఫోటోలు నీ ఇవన్నీ తీసి పడేవి పక్కకు పెట్టు దేవుని చూపించావు నీ అంతరగంత అంతరగా అంతరంగములో నుంచి దేవుని చూపించావు నీ హృదయము దేవునిలో సింహాసనాశనుడై ఉన్నాడో లేదో చూసుకో నీ దేవుడు నీ హృదయంలో ఉన్నాడో లేడా చూసుకో అంతేగాని ఎవరికో నాలుగు మెతుకులు పెట్టేసి ఫోటోలు ఫోటోలు దాని మీద ఎన్నెన్నో గ్రూపులలో ఎందుకు ఏమి ఏం కట్టుకోపోతావు ఇవన్నీ చేసి అద్దంలోని ముఖం చూసుకొని పక్కకి వచ్చి మళ్ళీ మర్చిపోతావు అది నీ జీవితం జాగ్రత్త ఆపత్కాలము ఆపత్కాలమందు యహోవ నీకు ఉత్తరమిచ్చునుగాక నువ్వేం చేస్తున్నావో తెలుసు నీ పరిస్థితులు ఎందుకు నీకు ఆపదలు వస్తున్నాయో గండంలో వస్తున్నాయో నీ పరిస్థితులు ఎట్లా జిగజారిపోతున్నాయో హాస్పిటల్ చుట్టూ ఎట్లా తిరుగుతున్నావో ఏ పరిస్థితితో నీకు తెలుసు నువ్వు చేస్తున్నదంతా నీకు తెలుసు పొద్దున లేచి సాయంత్రం వరకు నువ్వు చేసే ప్రతి పని ఒక్కసారి నెమరి వేసుకో జంతువులు నెమరి వేస్తున్నాయి ఆహారం తిని దేవుణ్ణి స్మరణ చేయండి దేవుణ్ణి స్మరణ చేయి స్మరించు దేవుణ్ణి నీ స్మరణలో దేవుని నామము జపంన చేయాలి అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడిని నివాసం చేస్తాడు నీకు నీకు నీ తెలియని సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు అది కానీ నీకు నీవుగా నీకు నేనుగా ఏమిటి ఆ పనులు ఏం చెప్పు పది మంది సొమ్ముని ఏం చేస్తావు ఎందుకు నీకుంటే పెట్టు లేకపోతే లేదు నీ దగ్గరుంటే పెట్టు పది మందిని నువ్వు వసూలు చేసుకొని నువ్వెవడి పోటలు పెట్టడానికి నో ఎలా మా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడని ఏమనుకోకూడదు మనము మనము చేసే ప్రతి పని దేవునికి తెలుసు ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాతపేటం నువ్వెక్కడ చేయగలవు మనుషుడిని అర్చకులతో నిర్మించబడిన ఆ మందిరంలో నివాసం చేయను మానవుడి హృదయమున ఆలయం ఆ హృదయము దేవుని నివాసం అంతేగాని నాకు అక్కడ ఒకటి ఇక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి అట్లా కూసు కూసుగొడ్డ నాకు ఇన్ని సంఘాలు అం ఎన్ని సంఘాలు కట్టావు నువ్వు నీ సంఘం ఏంటి అసలు రక్తం సింధించావా ఎప్పుడన్నా ఒక పేదవాడికి ఏమన్నా మంచి భోజనం పెట్టావా నువ్వు తింటమే సరిపోతుంది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సర్వసత్యం అది ఆత్మ ప్రజ్వలింపబడుతుంది దేవుని ఆత్మ మాట్లాడుతుంటే ఆత్మల రక్షణ కలుగుతుంది పేతురు మాట్లాడుతుంటే అయలారా మేమేమి చేయాలి గుండెలు బాదుకున్నావు నువ్వు మాట్లాడితే రాబట్టుకోసం కోసమే మాట్లాడుతున్నావు జాగ్రత్త దేవుని దగ్గర నువ్వు దాగి లేకపోతే దేవుని అనుగ్రహం పొందలేకపోతే నువ్వు వెళ్తున్నాను అది నరకముటికే నరకం కోసం వెళ్ళాడు ఇంకా దేవుని పనులు ఎందుకు నీకు జాగ్రత్త దేవుని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే పన్నెండవ కీర్తన ఒకసారి చదువుకుంటే యహోవా నన్ను రక్షింపుమో భక్తి గలవారు లేకపోయిరి యహోవా నన్ను రక్షింపు కీర్తనకారుడు గానం చేస్తున్నాడు దాబేదు యహోవా నన్ను రక్షింపు భక్తిగల వారు లేకపోయిరి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారు ఎవరి వల్ల గతించిపోయారు గుర్తు చేసుకోవాల నీ వల్లనే విశ్వాసులు ఏం చేస్తున్నారు నరులలో ఉండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుతురు మోసకరమైన మనసు గలవారై ఇచ్చుకములాడు పెదవులతో ఆ పలుకుతురు యహో వై ఇచ్చుకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయునో జాగ్రత్త నాలుగుతో ఎన్నెన్నో చేస్తున్నా దేవుడు ఊరుకోడు ఆ నాలుకను కోసి వేస్తాడు కనుక మనం ఇక్కడ పదకొండవ కీర్తన నాలుగవ వాక్యం చదువుకుంటే యహోవ తన పరిశుద్ధాలంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశం అందున్నది ఆయన నరులను కనులారా చూసుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఇంకా ఏమి ఎక్కడ తప్పించుకుంటావు నేను నువ్వు దేవుడు పరిశీలించినప్పుడు మనం తప్పించుకోలేము దేవుడు మనములను పరిశోధించినప్పుడు ఆయన కన్ను దృష్టిలో మనము ఎలా ఉన్నామో మనం ఆ పనులు చేశాము ఈ పనులు చేశామని చెప్పుకుంటే కుదరదు అందుకే మత్తయ్య గారు తన మరి రాస్తాడు ఏమని రాస్తాడు ఆ ప్రభుని పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశించాడు కానీ నా తండ్రి చిత్తమునే జనమేర్చువాడే పరలోక రాజ్యమునకు వారసుడు అది విషయం అది విషయం కనుక జాగ్రత్తగా మనము లోకములో జీవించుతున్న మనము ఎట్లా ఉండాలంటే దేవుని కొరకు జీవించు వారిగా ఉండాలి నా ప్రభువు ఈ లోకంలో జీవించిన దినాలు ఆయన వసులుకున్న దినాలు ఎన్ని వేల మంది ఆయన వెనుకీర్తున్నారు ఎన్ని వేల మంది ఉన్నారు ఆయన ఎనికీర్తి ఆయన తప్పుడు శిష్యులు కూడా పారిపోయారు తెలుసా మనము దేవుని కొరకు జీవించే మనం ఎట్లా ఉండాలంటే మన ఒంటరికి మన తండ్రితో పెనుగులాడాలి రహస్యమందు ఆయన చూస్తున్న దేవుడు గనుక మనమేం చేయాలంటే రహస్యమందు ఉన్న తండ్రికి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకొని దేవునితో మనము కలిసిమెలిసి ఉండాల మన ఏకాంత ప్రార్థనలో మనము నిమగ్నమై దేవునికి ఐక్యమై ఈ సరిలో కొనసాగాలి ఈ లోకంలో ప్రయాణం చేయాలి ఈ లోకయానంలో మనం జీవించాలి అప్పుడు దేవుడు మనలను మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు మనము మన కుటుంబాలు దేవుని కొరకు జీవిస్తాము దేవునితో పెనుగులాడుతాము దేవుడు మన మన కుటుంబాలను ఏం చేస్తాడంటే ఉన్నతమైన శిఖరాలపై కూర్చుని పెడతాడు బల నమ్మకమైన దాసుడా అంటాడు దేవుడు ఇవన్నీ లేకుండా అది చేశాము ఇది చేశాము నీ నామమున అవి చేశాము అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము నో నో ఇది వాక్యం నా మాటలు ఏమాత్రం కాదు దేవుని వాక్యం మేము ఆపన్ను చేశాము కదా నీ నామమున ఈ చేశాము కదా అంటారు ఏమి చేశారు చెప్పు క్రమం చేశారా క్రమం ఉందా ఉంటే వెళ్ళనుకోడు నీ మనసుకి క్రమం చేస్తున్నాను నా మనసుకి క్రమం చేస్తున్నాను అనుకుంటే వెళ్ళనుకోడు దేవుడు మెచ్చుతాడు కానీ అక్రమము చేయి వారాలారా నా వద్ద నుంచి పోండి అనిపించుకుంటే ఇక డైరెక్ట్గా నరకమే అగ్ని ఆరదు పురుగు సావదు ఏం ఏమి ఈ లోకంలో ఏమి సంపాదించినా ఏమి పో తీసుకొని పోలేము ఏమి సంపాదించినా ఏమి తీసుకొని పోలేము తెలుసా ఈ కోట్లు లేవు ఈ ఏమి లేవు ఈ ధనాపేక్ష సమస్త కిడులకని మరి పౌలు గారు తన ప్రియకుమారుడికి తెలియజేసిన వాక్యాలు మనకు తెలుసు ఏమని ధనాపేక్ష సమస్త కిడులకు మూలము దానిని ఆశించిన వాళ్ళు ఎందరో అతులైపోయారు తమను తాము పొడుచుకొని చనిపోయారు దైవజనుడా నీవు ఇలాగుండాలి అంటాడు కదండి కనుక కీర్తనకారుడు మరి గానం చేసిన కీర్తన చాలా ఇలువైనది మరి ఆపత కాలంలో మనల్ని ఆదుకునేది దేవుడని ఆపద కాలంలో మనములోను ఆదరించేది దేవుడు పోషించేది దేవుడు సంరక్షకుడు దేవుడు మరి నువ్వేంటి మధ్యలో నేనేంటి మధ్యలో దేవుని వైపు నకు మళ్లించాల మనము విశ్వాసులను ఏం చేయాలంటే వైపు మళ్లించుకోకూడదు దేవుని వైపు మళ్లించాల అది చేయాలి ప్రతి ఒక్క వ్యక్తి అది చేయాలి గొప్ప రాజు మహారాజు ఆయన మాట్లాడుతున్నాడు తెలుసండి ఆయన మాట్లాడుతూ దేవుని కొరకు జీవించాడు ఆయన అంటాడు తా తన ఇదిలో వ్యక్తిగత జీవితంలో ఏమంటాడంటే దేవా యహోవా దయాళుడా నా నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యము ఉన్నట్లుగా ఆశీర్వదించు సేవా ఎత్తికత ఏంటి కుటుంబం కుటుంబం కొరకు నా కుటుంబం నిత్యముని సన్నిధిలో ఉన్నట్టుగా ఆశీర్వదించు ఏది మన కుటుంబం కొరకు ప్రార్థన జాగ్రత్త చాలా విషయాలు దేవుడు మ మనతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు సర్వసత్యములను బోధిస్తాడు కనుక మనము మనము నరపుత్రుడా తిన్నగా నిలుచోమంటాడు కనుక ప్రియా సహోదరి సోదరులారా ఈ లేఖన పట్టణము ఈ వాక్య స్పిరిటు పరిశుద్ధాత్ముడిదే మంది కాదు ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు మన హృదయాలు వికసింపబడతాయి మన హృదయాలు తెప్పరిలబడతాయి వాక్యము హృదయంలోనికి ప్రవేశిస్తుంది కీళ్ళని మూలిగలు సమస్తాన్ని విగా విభాగిస్తుంది అప్పుడు మనం దేవుని వైపునకు మళ్ళుతాం అంతేగాని దేవుని వైపు మళ్ళాలంటే మన హృదయములో ఈ వాక్యము పనిచేయాలి వాక్యము ఆ తూరి మూలిగలను సమస్తము విభాగించాలి 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 వాక్యం వాక్యం శుద్ధి వంటిది మేకు వంటిది అంతేగాని మనము అట్లా ఇట్ట నాలుగు మాటలు చెప్పుకొని ఇది కాదు కాలయాపన కాదు నో నో థింగ్ కాలయాపన కోసమైతే వద్దు నువ్వు చేసే పనులు కాలయాపన కోసమైతే వద్దు నేను చేసే పనులు కాలయాపన కోసం అయితే వద్దు దేవుని కొరకు దేవుని కొరకు జీవి జీవించు దేవుని పనులను చేయాలి దేవుని పనులు అవి వేరుగా ఉంటాయి అంతేగాని మనం చేసే పనులన్నీ కరెక్ట్గా ఏమాత్రం కాదు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు సర్వసత్యములు బోధిస్తున్నాడు మనం చేసే పనులు మనకే అవి నోనో దేవుని కొరకు కాదు దేవుని కొరకు ప్రయాసపడాలి అప్పుడు దేవుడు బ్లెస్ చేస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అట్టి కృప అట్టి మహిమేశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడు అయిన తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రవ్వా మీరు మాట్లాడిన వాక్కులకై నేను శుతిస్తున్నాను ప్రతి హృదయం తాకటానికి కృపదయించండి వినగా ఈయన వీక్షించిన ప్రతి కుటుంబం ఆశీర్వదకరంగా మార్చబడటానికి కృపదయించేయండి నిన్ను కలిగి జీవించాలి ఆపద కాలంలో ప్రభు మామలను ఆదుకునే దేవుడు నీవేనని తెలుసుకోవటానికి అనుగ్రహించండి నువ్వు యాకోబు దేవుడు అని అబ్రహా ఇసాకుల దేవుడు అని మేము తెలుసుకొని మా పితృల దేవుడు అని నేను ఆరాధించే భాగ్యం దయించండి మేము జై పనులు మాకు మా మాకు కాదు మీ మీకు మహిమ వచ్చిన రీతిగా మా పనులన్నీ ఉండటానికి కృప దయచేయమని కూడి చేరి వచ్చిన బిడ్డలను దీవించమని వీక్షించిన ఈ మాటలు విన్న ఈ వాక్యమును విన్న ప్రతి కుటుంబం ప్రతి బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చమని నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవ సన్నిధి మనకు సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉనుగాక ఆమెన్ 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 మీ అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యు